ఏం చెప్తారు మీరు అంటే మీలాగా నేను ఇలా మారాలి అనుకునే వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు కదా, ఏమని సలహా ఇస్తారు? ఎవరి మాట వినకండి, ఎవరో చెప్పారని మారకండి, మీ మనస్సాక్షి మాట విని మీరు మారండి. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలే. అండ్ ఇంకోటి, డబ్బు కోసం నేను చీర కట్టుకోలే. డబ్బు కోసం చీర కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు సొసైటీలో. పెళ్ళిళ్ళు అయ్యి పెళ్ళాం పిల్లలు ఉండి కూడా డబ్బులు సంపాదించడం కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చీరలు కట్టుకొని సర్జరీలు చేయించుకొని మేము హిజ్రాలమే అని మా దుంప దించుతుంటారు. అలా కాదు, ఎప్పుడు చీర డబ్బు కోసం చీర కట్టుకునే వాళ్ళు డబ్బు వెనకాలే పడతారు. ఆడపిల్లలాగా బ్రతకాలనుకున్న వాళ్ళు అలా ఉంటారు. డబ్బు డజంట్ మ్యాటర్స్. ఇవాళ రేపు అంతా ఈ మంచి మంచి మగపిల్లలు చీరలు కట్టుకునేది డబ్బులు సంపాదించడం కోసం. అలా కాకుండా కష్టపడే గుణం ఉన్నప్పుడు, మన దగ్గర చదువు ఉన్నప్పుడు, మనకు తెలివితేటలు ఉన్నప్పుడు ఎలా బ్రతికితే బాగుంటుంది, ఎలా బ్రతికితే మన తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏం చేస్తే సొసైటీ మనని యాక్సెప్ట్ చేస్తుంది అనేది మనకే తెలుస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఒకటే చెప్తా, ఎవరో చెప్పారని సర్జరీలు మాత్రం చేయించుకోకండి. అండ్ గో విత్ ద బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి, క్వాక్స్ దగ్గర వెళ్ళి చేయించుకోకండి సర్జరీస్. అండ్ సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత ప్రీ అండ్ పోస్ట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. గో త్రూ విత్ ఆర్గనైజ్డ్ సర్జరీస్, డోంట్ గో విత్ అన్ఆర్గనైజ్డ్ సర్జరీస్. ఎవరో అక్కడెక్కడో చేస్తే బాగుంటుంది అని వెళ్ళకండి. నలుగురిని సంప్రదించండి, మీ అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళకి చెప్పి చేసుకోండి, వీలైతే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, ఇంకా బెటర్. చాలా వరకు సపోర్ట్ ఉండరనే చెప్పాలి. ఉండరు. ఎవరు ఒప్పుకుంటారు? అవును, ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరూ లేరు, తినే కేర్ టేకరు, తినే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్న వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకేం చెప్పాలి. మరి ఇప్పుడు మీరు బిఫోరు ఇలా మారటానికి, బిఫోరు చాలా మంది మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు ఇవన్నీ విని చాలా బాధపడ్డారు కదా. ఆఫ్టర్ మారిన తర్వాత, వీడు ముందు అలా ఉండే ఇలా మారిపోయాడు అని ఇలాంటి మాటలు వినటము, వాటి వల్ల మీరు బాధపడటం, అలాంటి సన్నివేశాలు ఏమైనా జరిగాయి? నా పేరు రాజేష్. అమ్మ వాళ్ళు నాకు స్కూల్లో పెట్టిన పేరు రాజేష్. ఓకే. ఇప్పటికీ నా క్లాస్మేట్స్ ఎవరైనా ఉన్నారా, మా టీచర్స్, ఇప్పటికీ నేను నా టీచర్స్తో కూడా మాట్లాడతాను. నాకు చదివి చెప్పిన టీచర్లు, గురువులు దేవుళ్ళు అంటారు కదా, నేను అది మాకు చిన్నప్పుడు గురు బ్రహ్మ అది గుర్తుంది మాకు. గురువు అంటే బ్రహ్మదేవుడితో సమానం చదువు చెప్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో, మహేశ్వర, అది మేము ఇప్పటికీ నేను పాటిస్తున్నా. మా టీచర్స్ కానీ ఇప్పటికి కూడా, రాజేష్ బాగున్నావు అంటే బాగున్నాను మేడం అని చెప్తా. ఎందుకు? వాళ్ళు నన్ను రాజేష్గా చూశారు, ఇప్పుడు చంద్రముఖిగా కూడా చూస్తున్నారు. రాజేష్గా నేను ఏమీ సాధించలేకపోయాను, చంద్రముఖిగా సాధించగలిగాను. ఇంత సాధించడానికి కారణం ఏంటి అంటే, నా పర్సనల్ లైఫ్ని నేను ఎలా ఉండాలనుకున్నానో అలా డిజైన్ చేసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. నేను ఎలా బ్రతకాలనుకున్నాను? చంద్రముఖిలాగే బ్రతకాలనుకున్నా, అందుకనే చంద్రముఖిలాగా అయిన తర్వాతే హ్యాపీగా ఉన్నా. సో నన్ను ఎవరైనా తిట్టినప్పుడు కానీ, అప్పట్లో, ఇప్పుడు ఎవరు తిట్టట్లేదు. అంటే నేను ఫైర్ బ్రాండ్ కాబట్టి నన్ను ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే నేను సమాధానం ఈజీగా చెప్పేస్తా. అప్పటికైనా ఇప్పటికైనా నన్ను రాజేష్ అని పిలిస్తే తప్ప వేరే ఏదైనా అడిగితే నేను చెప్తాను, అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే అప్పుడు అలా పుట్టాను, ఇలా ఉన్నాను, ఎలా పుట్టాలి అసలు, నేను దేవుడు నన్ను ఇలా పుట్టించలేదు కాబట్టి ఇలా అయ్యాను. చంద్రముఖి అని పేరు ఎందుకు అనుకున్నారు అసలు మీరు? మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని నా క్లాస్మేట్, వాళ్ళ అమ్మ, నేను ఒకరోజు అమ్మవారి గెటప్ వేసుకొని వినాయక చవితిలో డాన్స్ చేస్తే నాకు ఆ పేరు పెట్టారు. సార్థకం అయిపోయింది. యాక్చువల్లీ ఐ వాంట్ టు నేమ్ మైసెల్ఫ్ యాజ్ కాత్యాయని. చంద్రముఖి అయిపోయింది, బట్ ఐ లవ్ మై నేమ్. ఇట్స్ అ వెరీ రెబల్, దాంట్లో ఒక బాధ్యత కూడినటువంటి పేరు నాది చంద్రముఖి అంటే. చాలా మంది అంటారు చంద్రముఖి అంటారు నీకు ఆ పేరు, నీకు అదే పేరు సెట్స్. అండ్ మా దాంట్లో ఒకరికి పెట్టిన పేరు ఇంకొకరికి పెట్టరు కమ్యూనిటీలో. నా పేరు ఎవరికి ఉండదు, నేను చచ్చిపోయినా కూడా అమ్మ పెద్ద ఆవిడ పేరు పెట్టుకోవద్దు పేరు అని చెప్తారు. ఇప్పుడు మేము కూడా మా పాత వాళ్ళ పేర్లు ఎవరికి పెట్టుకోం. సో దిస్ విల్ బి యునీక్ నేమ్. ఇంకా ఈ చంద్రముఖి అంటే తెలంగాణలో నేను ఒకదాన్నే. నన్ను అడిగితే నాకు తెలిసి వేరే స్టేట్స్లో కూడా లేరు చంద్రకళ అట్లా ఉన్నారు, చంద్ర ఉన్నారు, కానీ చంద్రముఖి అన్న పేరు మాత్రం నాది. అండ్ ఐ లవ్ మై నేమ్ ఆల్సో. ఇట్స్ సమ్వేర్ డిఫరెంట్ వైబ్ వస్తుంది నా పేరు, ఎక్కడే వినపడ్డా. అందరికీ డెవిల్ లాగా కనిపిస్తాను కదా. మనం అంటే ఒక జన్మ తీసుకోవడం అనేది సృష్టి ధర్మం, అది భగవంతుడు ఎవరిని ఎలా సృష్టించాలనేది ఆయన డిసైడ్ అయిపోయి భూమి మీదకి వదిలేస్తాడు మనని. అట్లాంటిది మీరు సృష్టికి విరుద్ధం అనే చెప్పాలి ఇలా చేయటం అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సృష్టికి విరుద్ధం అనుకున్నప్పుడు మేము ఏలియన్స్ అయినా అయి ఉండాలి. ఇక్కడ పుట్టాము అమ్మ నాన్నకు అందరిలాగే, మేము కూడా పుట్టాం. నేను పుట్టినప్పుడు మా నాన్న కూడా, నా కొడుకు పుట్టాడు. మేము ఇద్దరం ట్విన్స్ పుట్టాం మా మమ్మీకి. తను లేరు ఇప్పుడు, తను పాస్ట్. ట్విన్స్ పుట్టాము. మా నాన్నగారు నాకు పేరు పెట్టినప్పుడు ఊరంత పందిరేసి దావత్ చేశాడు. నేను ఇలా అవుతానని మా నాన్న అనుకోలేదు కదా. లేదు, మా నాన్న అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. భగవంతుడు అనుకున్నాడు కాబట్టే నేను ఆడపిల్లలాగా నన్ను నేను ఊహించుకున్నాను. తలరాత అనేది భగవంతుడే రాస్తాడు. నేను ఆడపిల్ల అవ్వాలనేది భగవంతుడి ఇచ్చ. ఈ జన్మ అంతా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ హిజ్రాయల్గా పుట్టరు. మీరు ఎప్పుడైనా హిస్టారికల్గా చదవండి,
హిస్టారికల్గా చదవండి, హిజ్రాస్ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. ఓకే, దే ఆర్ వెరీ స్పిరిచువల్. ఈ జనరేషన్ మారుతూ 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 పతివ్రత మాట అనేది ఎలాగైతే కనుమరుగైపోయిందో, సో హిజ్రాలకున్న స్పిరిచువాలిటీ కూడా కరువు అయిపోయింది, కనుమరుగైపోయింది. బట్ హిజ్రాస్ ఆర్ వెరీ స్పిరిచువల్, దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్, అండ్ అన్ని యుగాల్లో దేవతలు స్వయంగా మాట్లాడినటువంటి ఒక కమ్యూనిటీ మాది. కాబట్టి ఇది ఎంతో పుణ్యం చేసుకుంటేనే నేను ఇలా ఉన్నాను అనుకుంటాను నేను. అండ్ వాళ్ళకు ఒకటే చెప్తా, దేవుడు కర్మానుసారే భక్తుల్ని ఎవరినైతే ఎల్లప్పుడు, అందరికీ డబ్బుంటే మరి దేవుడు అందరికీ డబ్బు ఇస్తే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు ఉండరు, అవునా? అలాగే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం అనేది మనం పెట్టుకున్నామేమో తప్ప, మనుషుల్ని మాత్రం నీకు అవే కళ్ళు, నీకు అదే ముక్కు, నువ్వు కోసుకున్న అదే రక్తం, నేను కోసుకున్న అదే రక్తం, అలాంటప్పుడు దేవుడు మమ్మల్ని వేరుబంధం చేయలేదు. దేవుడు నాకు ఆయుష్ మగపిల్లల్లాగా పోసాడు, జీవితాన్ని ఆడపిల్లలాగా బ్రతకమని రాశాడు. ఓకే, అంతే. ఆయన ఆయుష్ మగపిల్లల్లాగా పోసినప్పుడు ఆయన ఏమైనా బిజీగా ఉన్నాడేమో, లేకపోతే ఈ కలియుగంలో ఈ భరతఖండంలో కనీసం కాస్త అయినా హిందూయిజం బతుకుండాలని మా అలాంటి వాళ్ళని పుట్టించాడేమో అని నేను అనుకుంటా. బికాస్ హిజ్రా కమ్యూనిటీ ఇస్ నన్ అదర్ దాన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్స్ ఆల్ ద టైమ్. మహామద మహావేదాల్లో రాసి ఉంటుంది మా పుట్టుక గురించి, మహామహావేదాల్లో రాసింది. ఇప్పుడు వేదాలు చదవట్లేదు, ఎంతసేపు వాట్సాప్లో మెసేజ్లు చదువుకుంటున్నారు కాబట్టి ఆ వేదం గురించి ధ్యానానికి తెలియదు. వేదాల్లో ఎంతో ఎంతో చక్కగా రాసి ఉంటుంది అట్లా.